ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఆర్వెస్టర్ వ్లాగ్స్. హీరో అయితే మనం అయితే ఫీల్డ్ కడికి అయితే వచ్చేసినాం, టౌన్ పై స్టార్ట్ చేసినాం, బండ్లు అయితే నడుస్తున్నాయి. మన బండిని ఇక్కడ కొనలేక బండి కూడా అన్నమాట. ఈరోజు 15 ఎకరాలు అని చెప్పి రెండు బండ్లకు. ఇదైతే లోకల్ బండి, మనం అయితే వేరే పక్కూరుకి వచ్చినాం అన్నమాట. ఇక్కడ నుంచి ఒక మనం ఉన్న కాడ నుంచి ఒక 5 కిలోమీటర్స్కు వచ్చినాం అన్నమాట. ఇవాళ సొంత బండి అట, ఇది మన బండి. అంటే ఇవాళ ఇప్పుడు 15 ఎకరాలు అంటే కొంచెం ఇక 4 వీల్ నడిచిన 2-4 వీల్ పెట్టుకుంటే దాని అయిపోతుంది. మనం ఒకవేళ 4 వీల్ నడితే లేట్ అవుతుంది కాబట్టి అందుకనే ఇక 2 బండ్లు అయితే పెట్టుకున్నారు. చూద్దాం దాన్ని ఒకసారి నడపాలి. హార్వెస్టర్లని అయితే మనం ఇట్లా తక్కువ చూస్తాం అన్నమాట. సోనాలికట హార్వెస్టర్లు అనేటివి అందులో మళ్ళీ 4 వీల్ కూడా తక్కువనే ఉంటాయి, 2 వీల్ ఎక్కువ ఉంటాయి. నేను చూసినప్పుడు అయితే మీకు తెలిసిన మీకు మీ ఏరియాలో ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇదైతే సోనాలిక RX60 4x4 అంటే 4 వీల్ డ్రైవ్ అన్నమాట. ఇది ప్యాన్సర్ బాక్స్తో అయితే ఉన్నది ఇక్కడ. ఈ బాక్స్ అయితే వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు మార్కెట్లో అయితే మనకైతే ఎక్కువ కనబడడం లేదు, ట్రెండింగ్లో అయితే లేదన్నమాట. సో ఇదైతే బాగానే ఉన్నది. బాక్స్ అయితే వచ్చేసి ఇది స్టాండర్డ్ మోడల్ అనమాట. మనకు కూడా అంత కొత్త కొత్త ఉన్నది. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఇట్లా వేసినట్టు బాక్స్ కూడా అయితే మా ఏరియాలో అయితే లేదు. మీ ఏరియాలో ఇట్లుంటే కింద కామెంట్ చేయండి. ఎందుకంటే మన ఏరియాలో అయితే ఎక్కువ గ్రీన్ గోల్డ్ స్టాండర్డ్ అనమాట. సో అందుకనే డస్ట్మిస్ కూడా తక్కువ మన ఏరియాలో. డస్ట్మిస్ అయితే ఉండే అందుకనే ఎక్కువ డస్ట్మిస్ కూడా లైక్ చేయరు. మా కాడ గ్రీన్ గోల్డ్ స్టాండర్డ్ అనమాట. సో ఈ బండి అయితే వచ్చేసి చాలా అంటే పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ అండ్ సూపర్ ఉన్నది. ఈ ట్యాంకులు వచ్చేసి అయితే మనకి ఇది మన బండి కంటే హెవీ ఎక్కువనే పడతాయి అట. ఈ ట్యాంకులో మనకి సోనాలికి ప్యాన్సర్ ట్యాంకులు అయితే 12-13 బత్తాలు దాకా పడతాయి అన్నారు. సో మన దాంట్లో అయితే లాస్ట్కు 9 అంతే, ఇక ఎక్కువ రెండైనా కూడా 9 పడతాయి అన్నమాట. ఒకసారి అయితే దాన్ని అయితే డ్రైవ్ అయితే చేద్దాం, ఎట్లున్నా దాని పర్ఫార్మెన్స్ చూద్దాం. బండి మాత్రం అస్సలు సూపర్ అండ్ సూపర్ కట్ అవుతుంది అన్నమాట, బాగా స్పీడ్ ఉన్నది. వడ్లు గ్రీన్ గోల్డ్ నేను నీట్గా అత్తాయి అనుకున్నా కానీ ఇళ్ళ కూడా మస్తు వస్తాయి. అసలు ఏమో అనుకున్నా కానీ సూపర్ అన్న సూపర్ వస్తాయి. ఇది పెద్దగా ఉన్నది అన్నమాట బాక్స్, మన బాక్స్ కంటే మన వచ్చేసి 41 ఇంచెస్. ఇది 42 వీల్ బాక్స్ అంత ఉన్నది అన్నమాట. బాగా పెద్ద ఉండే వరకు అయితే బాక్స్ పెద్దగా ఉంటే ఏమైందంటే మనకైతే తాళు కట్టెపుల్ అనేది తక్కువ రాదన్నమాట. సో ఇళ్ళనైతే మన దాంట్లో అయితే ఏమైనా ఒక కట్టెపుల్ వస్తుంది. అందుకనే రైతులు అయితే మనల్ని బాగా గమనిస్తారు ఏది ఇళ్ళ కట్టెపుల్ వస్తుంది అనేది. సో కట్టెపూల రావద్దంటే మనం ఏం చేయాలంటే 3-4 డేస్కి ఒకసారి అయితే మనం అయితే జల్లెళ్ళుకొని అయితే మనం అయితే క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆర్పిఎం కూడా 15 పెట్టి నడిపేద్ది అన్నమాట. మ్యాక్సిమం అయితే 15 పెట్టి నడిపిస్తారు, 17 పెడితే కట్టెపూల రాదు. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి.
ఇప్పటివరకు దాకా 2 వీలర్ నడిచింది, ఇప్పుడే 4 వీలర్ అయితే నడుస్తుంది మన బండి. ఎవరున్నట కరెంట్ అయితే పెట్టిపోయిల్లట, ఈ మడి పట్టిందని వాళ్ళకి మళ్ళీ 4 వీలర్ అయితే మన బండి అయితే నడుస్తుంది. సో ఇట్లా ఇట్లా అనుకోని కొన్ని జరుగుతాయి, 4 వీలర్ కంపల్సరీ నడుతుంది ఎన్నో కాడ. ఇప్పుడు ప్రజెంట్ నేను ఉన్న కాడ మాత్రం 2 వీలర్ బండి అయితే 1 గంట కూడా పోయకపోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పిలుచుకపోతలేరు, 4 వీలర్ బండి కావాలని తీసుకుపోతారు. అది 2 వీలర్ నడుతుంది ఎన్నో కాడ, ఒక సెంట్లో ఏదైనా గొర్రెల కాడల్లో ఏదైనా కొంచెం ఓవర్ ఓనర్లు ఉంటే కరెంట్ పెట్టిపోతే కథం, మళ్ళీ అన్నీ పడతాయి, మళ్ళీ ఇక 4 వీలర్ బండి పెట్టుకోవాల్సి వస్తుంది. సో అట్లా అట్లా ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్. అందుకనే 4 వీలర్ విని ఇట్లా ఫోకస్ పెట్టడం జరిగింది మనమైతే. దీంతో మనమైతే ఇంతవరకు అయితే ఎక్కడ ఫీల్డ్కి పోయినాకన్నా అయితే వెనకకు మరి రాలేదు. 2 వీలర్ బండి ఉన్నప్పుడు అయితే అటు పోయి గంట కోసేటప్పటికి వచ్చేది దిగబడేది. ఏడిచి పెట్టిండు, ఏడిచి పెట్టిండు, ఎక్కడ ఇచ్చి పెట్టిండు అమ్మా? ఈయన కోసిన కన్నా ఏడున్నది అది కనీళ్ళు ఉన్నాయి కాబట్టి అట్నే ఉంటది. సో ఇందాక చూసినారు కదా, ఈ అమ్మాయి అయితే ఉరల పొండిసక గోత్తలేరు అదేనైతే అంటుంది కదా. ఇక్కడ వరి ఇట్లా ఉర ఉన్న వరి సమానంగా ఉన్నదనమాట. ఉరం కన్నా వరి చిన్ననే ఉన్నది. మనం ఉరం కంటే పైకి ఉంటే ఇట్లా ఉరానికి సమానంగా కోసుకుంటూ పోతాం. సో ఏంటంటే కొన్ని కొన్నిలలో ఇక్కడ ఏమైందంటే రాళ్ళు ఉన్నాయన్నమాట, గట్టి రాళ్ళు ఉన్నాయి. సో ఎన్నో కాడ రాళ్ళకి తలుగుతున్నాయి కాబట్టి మనం అయితే మంచిగానే పోతున్నాం. కాకపోతే ఏంటంటే కనీలు ఇట్లా పెద్ద పెద్ద బండలు కనబడ్డాక అనేది కొంచెం ఇచ్చిపోయడం జరుగుతుంది. సో అందుకనే మంచిగా కోత్తలేడు అది ఇదని అయితే కొంచెం అంటే అట్లే ఉండదమ్మా అని చెప్పిన. ఇట్లా వర ఉర ఉన్న వరి సమానంగా ఉన్నది, అందుకనే ఎన్నెన్నో కాడ ఇచ్చిపెట్టడం జరుగుతుంది. కానీ అట్లే ఉండదు వరి ఉరం కంటే వరి పెద్దగా ఉంటే మనం ఇట్లా సగానికి వేసుకుంటూ పోతాం కదా. అట్లా ఇక్కడ వేరే తిరిగి ఉన్నాయి వరలు అయితే, తలకే తిరుగుతుంది ఫీల్డ్ కొత్తంటే. ఎందుకంటే ఊగి అంటే పొట్టి ఉండే వరకు ఆగి ఒకటేసారి దొబ్బుతుంది అన్నమాట. పెద్దగా ఉంటాను ఒకసారి
ఫస్ట్ టైం అయితే సోనాలిక నడుపుతాను హార్వెస్టర్లను. అయితే ఇంతవరకు అయితే మనం అయితే నడిపోయి నడపలేదు. ఇన్నడు 5 ఇయర్స్ నుంచి మనం ఈ ఫీల్డ్కి వచ్చినాం, కానీ ఇంతవరకు అయితే మనం వేరే సోనాలిక వెహికల్ ఎక్కలేదు హార్వెస్టర్లా. మంచిగానే ఉన్నది, సేమ్ అర్జున్ బాణి నడిపినట్టే ఉన్నది. ఆ గేరు ముంగడ సీట్ల గేరు, ఒక స్టీరింగ్కి దానికి అది ఉన్నది, స్టీరింగ్ చిన్నగా ఉన్నది. ఆర్పిఎం అయితే ఇది కూడా 17 పెట్టిండు. సో ఇదంతా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట కొంచెం, కానీ స్పీడ్ ఎక్కువ ఉన్నది మన బండి కంటే. కట్టింగ్లా సూపర్ ఉన్నది, మంచిగా పోతుంది బండి తెలియకుండా. సో 4-wheel గేర్ ఇక్కడ ఉన్నది, సేమ్ 4-wheel గేర్ ఇక్కడ ఉన్నది, బాక్స్ గేర్ అటు ఉన్నది అన్నమాట. సేమ్ మన లెక్కనే ఉన్నది, కానీ మనది మీదికి ఉంటుంది వాటర్ ట్యాంకు. సో ఇది ఇట్లా ఇట్లా అర్జున్ బండికి ఎట్లున్నది, ఇది అట్లనే ఉన్నది అన్నమాట. అర్జున్ది అన్లోడ్ గేర్ ఎట్లున్నదో పడ్లది, ఇది 4-wheel గేర్ అట్లున్నది అన్నమాట. సేమ్ అర్జున్ 2 లివర్లు ఎట్లున్నాయి, ఇది కూడా అట్లే ఉన్నాయి. కానీ గ్రీన్ గోల్డ్ బాక్స్ కాబట్టి అక్కడ పైన ఉంటుంది అన్నమాట ఇది అర్జున్కు 4-wheel. ఇటు సైడ్ 2 లివర్లు అన్లోడ్ అయ్యిండు, కట్టర్ ఉంటుంది అన్నమాట ఇటు సైడ్. మనం 4-wheel గేర్ మోకాన, అయితే పీటీఓ మోకాన, అటు సైడ్ వచ్చేసి 4-wheel గేర్ ఉన్నది అన్నమాట. దీనికి మంచిగానే ఉన్నది బండి, మాత్రం సూపర్ ఉన్నది. కానీ క్లచ్లు ఎంత తెలియలేదు, బాగా తొందరగా ఇట్లా దగ్గరున్నాయి అన్నమాట క్లచ్. ఇట్లా దొక్కగానే అవుతుంది, ఇట్లా దొక్కగానే లేస్తుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ చూడండి 4-wheel సిస్టమ్ ఎంత డిఫరెంట్గా ఉన్నదో. మన బండికో పెద్ద చైన్ పక్క ముందు వస్తుంది, ఇది ఇంజన్ కిందికి వెళ్ళి. దీనికి వచ్చేసి ఎన్ని చైన్లు ఉన్నాయంటే 4-wheel చైన్లు 1, 2, 3, 4 చైన్లు అన్నమాట. ఇక్కడ ఒక చైన్ ఉన్నది, అటు నుండి మళ్ళా ఎక్సెల్ పక్కన ఒక చైన్ ఉన్నది. సో అటు కింద నుంచి ఇక టూల్ బాక్స్ కాడికి ఒక చైన్ ఉన్నది, ఆ టూల్ బాక్స్ కాడ నుంచి మళ్ళా క్రాస్ల కాడికి ఒక చైన్లు, 4 చైన్లు ఉన్నాయన్నమాట. సూపర్ అన్న సూపర్ ఉన్నది, అంత డిఫరెంట్గా ఉన్నది అన్నమాట. అంత నాకు కొత్త కొత్తగా అనిపిస్తుంది, ఎందుకంటే మనదోటి తీరుకున్నది, ఇది ఒక తీరుకున్నది, వేరే ఉన్నది అంత. చూడనికైతే బండి కూడా బురదలో కూడా సూపర్ అంటే సూపర్ పోతుంది.